1593 సంవత్సరంలో అక్టోబర్ 23న ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన గవర్నర్ని చైనాకి చెందిన కొంతమంది సముద్రపు దొంగలు చంపేశారు. ఇప్పుడు కొత్త గవర్నర్ని ప్రకటించడానికి మీటింగ్ జరుగుతుంది. ఆ గవర్నర్ ప్యాలెస్కి బయట కొంతమంది సైనికులు కాపలా కాస్తున్నారు. వాళ్ళలో గిల్ పెరేజ్ అనే సైనికుడు కూడా ఉన్నాడు. అతనికి అలసట అనిపించడంతో ఒక గోడకు జారిపడి కళ్ళు మూసుకున్నాడు. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఫిలిప్పీన్స్ నుండి సుమారుగా 14,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెక్సికో సిటీలో ఉన్నాడు. కళ్ళు మూసి తెరిచేసరికి అంతా జరిగిపోయింది. అంత దూరం ఎలా వచ్చాడో అతనికి కూడా అర్థం కాలేదు. మెక్సికోలోని పోలీసులు ఇతని వేషధారణ చూసి గిల్ పెరేజ్ను పట్టుకొని ప్రశ్నించగా ఫిలిప్పీన్స్లోని గవర్నర్ని చంపబడ్డాడు. కొత్త గవర్నర్ని ఎన్నుకోవడానికి మీటింగ్ జరుగుతుంటే ఆ ప్యాలెస్ బయట కాపలా కాసేవాణ్ణి ఇక్కడికి ఎలా వచ్చానో తెలియదు అని చెప్పాడు. ఈ రోజుల్లో ఫిలిప్పీన్స్ నుండి మెక్సికోకి రావడానికి కనీసం 24 గంటల సమయం పడుతుంది. అలాంటిది ఆ కాలంలో ఓడల ద్వారా అంత దూరం చేరుకోవడానికి 2 నుండి 3 నెలల సమయం పడుతుంది. అలాంటిది అతను అంత తక్కువ సమయంలో ఎలా రాగలిగాడు? ఆ మెక్సికన్ పోలీసులకు అనుమానం వచ్చి గిల్ పెరేజ్ని జైల్లో బంధించారు. కొన్ని నెలల తర్వాత ఫిలిప్పీన్స్ నుండి మెక్సికోకి ఒక షిప్ వచ్చింది. ఆ షిప్లోని వ్యక్తులు మెక్సికన్ పోలీసులు గిల్ పెరేజ్ను చూపించి ఇతను మీకు తెలుసా అని అడిగితే వాళ్ళు తెలుసని, అతను వాళ్ళ దేశంలో సైనికుడిగా పనిచేసేవాడని, సడన్గా కనిపించకుండా పోయాడని చెప్పడంతో అతను చెప్పింది నిజమేనని తేలింది. ఈ సంఘటన గురించి చరిత్రకు సంబంధించిన చాలా పుస్తకాల్లో రికార్డులలో ప్రస్తావించారు. కానీ ఒక వ్యక్తి ఎలా ఒక చోట మాయమై మరొక చోట ప్రత్యక్షమవగలిగాడు అనేది ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ దీని కారణం టెలిపోర్టేషన్ అని కొంతమంది అంటున్నారు. ఇదే కాదు, మన పాత సినిమాల్లో చూపించినట్టుగా నారదుడు ఒక చోట మాయమై మరొక చోట ప్రత్యక్షమవుతాడు. ఇది కూడా ఒక రకమైన టెలిపోర్టేషన్. టెలిపోర్టేషన్ అంటే ఏమిటి? ఈనాటి కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీస్తో ఈ టెలిపోర్టేషన్ సాధ్యమేనా? ఒకవేళ జరిగితే అసలు ఈ టెలిపోర్టేషన్ ఎలా చేస్తారు? ఈ టెలిపోర్టేషన్ ద్వారా మనిషి ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళగలడా? ఇలా దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఒక వస్తువు లేదా ఎనర్జీని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మధ్యలో ఎలాంటి ఇంటర్ కనెక్షన్ లేకుండా పంపడాన్ని టెలిపోర్టేషన్ అంటారు. ఈ టెలిపోర్టేషన్ అనే పదం మొట్టమొదటిసారిగా 1878లో ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యింది. కానీ టెలిపోర్టేషన్ గురించి మన వేదాల్లో అలాగే పురాణాల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితమే పేర్కొన్నారు. మన జావా అంటే మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవటం, ఇది టెలిపోర్టేషన్ అంటే. ఇలాంటి వాటి గురించి మన వేదాల్లో చెప్పబడింది. మరి ఇప్పుడున్న టెక్నాలజీతో ఈ టెలిపోర్టేషన్ సాధ్యమా అంటే ఇది కేవలం క్వాంటమ్ టెలిపోర్టేషన్తో మాత్రమే సాధ్యమంటున్నారు సైంటిస్టులు. అసలు ఈ క్వాంటమ్ టెలిపోర్టేషన్ అంటే ఏమిటో చూద్దాం. మనం ఏ వస్తువును తీసుకున్నా సరే అది కొన్ని కోట్ల కోట్ల ఆటమ్స్తో తయారై ఉంటుంది. ఉదాహరణకి ఒక బాల్ని తీసుకుందాం. ఇప్పుడు ఏ అనే బాల్ ఏ అనే ప్రాంతం నుండి బి అనే ప్రాంతానికి ఒక బాల్ని టెలిపోర్టేషన్ ద్వారా పంపాలంటే ఆ బాల్ని డీమెటీరియలైజ్ చేస్తారు. అంటే బాల్లో ఉన్న ఆటమ్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా విడదీసి మాలిక్యులర్ ఇమేజ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ప్రతి ఆటమ్కి సంబంధించిన డేటాని రెడీ చేస్తారు. అంటే ఒక ఆటమ్ ఏ ప్లేస్లో ఉంది, అంటే దాని పొజిషన్, దాని ఎనర్జీ స్టేటస్ ఏంటి, అది ఎటువైపు ప్రయాణిస్తుంది, దాని చుట్టుపక్కల ఉన్న ఆటమ్స్ ఏంటి, ఇలా ఆ ఆటమ్కి సంబంధించిన డేటా అంతటిని ప్రిపేర్ చేస్తారు. ఇలా ఒక ఆటమ్కి సంబంధించిన సుమారుగా 1000 బైట్ల డేటా ఉంటుంది. అంటే సుమారుగా 1 KB అన్నమాట. అయితే ఈ ఆటమ్కి సంబంధించిన డేటా సేకరించే భాగంలో ఈ ఆటమ్స్ అన్నిటినీ విడగొట్టి ఒక్కొక్క దానిని మెజర్ చేస్తున్న క్రమంలో ఆ ఆటమ్కి ఉండే ప్రాపర్టీస్ అన్నీ మారిపోవడంతో ఏ ప్రాంతంలో ఉండవలసిన బాల్ అనేది పూర్తిగా నాశనం అయిపోయి మాయమైపోతుంది. అలా ఆ బాల్లో ఉన్న మొత్తం అన్ని ఆటమ్స్కి సంబంధించిన డేటాని రెడీ చేసి ఎక్కడికైతే దాన్ని టెలిపోర్ట్ చేయాలో అక్కడికి పంపుతారు. అక్కడ ఒక ఛాంబర్లో ఆ బాల్ని తయారు చేయడానికి కావాల్సిన ఆటమ్స్ అన్నిటినీ సిద్ధంగా ఉంచుతారు. అక్కడికి వచ్చిన డేటా ప్రకారం ఏ ఆటమ్ ఎక్కడుంది, ఏ పొజిషన్లో ఉండాలో పర్ఫెక్ట్గా వాటిని అమరుస్తారు. దీన్ని రీమెటీరియలైజ్ అని అంటారు. ఈ విధంగా ఏ దగ్గర ఉండే బాల్ అనేది బి దగ్గరికి టెలిపోర్ట్ అవుతుంది. అయితే ఇప్పుడున్న టెక్నాలజీతో ఇలా వస్తువులను పంపడం సాధ్యం కాదు. కానీ ప్రస్తుతానికి ఒక లైట్ ఫోటాన్ని మాత్రం, అలాగే మరియు సీసియం, రుబీడియం వంటి సింగిల్ ఆటమ్ని మాత్రమే టెలిపోర్ట్ చేయగలిగాం.
ఇప్పటి వరకు అయితే మనం చేరుకుంది ఇక్కడి వరకే. ఫ్యూచర్లో 2-3 ఆటమ్స్ కలిగి ఉన్న వాటర్, కార్బన్ డైఆక్సైడ్ వంటి మాలిక్యూల్ని కూడా టెలిపోర్ట్ చేయడానికి సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. ఏ వస్తువును టెలిపోర్ట్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ను ఉపయోగిస్తారు. మరి మనిషి పరిస్థితి ఏంటి? ఒక మనిషిని ఈ విధంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి టెలిపోర్ట్ అవ్వగలడా? 70 కేజీల బరువుండే ఒక మనిషిలో సుమారు 7×10⁻²⁷ ఆటమ్స్ ఉంటాయి. అంటే 7 పక్కన 27 సున్నాలు పెడితే ఎంతో ఈ ఆటమ్స్ అన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్లే ఒక్కొక్క ఆటమ్కి సంబంధించిన 1000 బైట్ల డేటా ఉందనుకుంటే, మొత్తం మనిషిలో ఉన్న అన్ని కోట్ల ఆటమ్స్కి డేటా రెడీ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడున్న ఇంటర్నెట్లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ కన్నా కూడా 200,000 రెట్లు ఎక్కువ డేటా ఉంటుంది. అంటే అసలు ముందు మనం ఆ డేటాని స్టోర్ చేయడమే కష్టం. అలాంటిది అంత డేటాని ఒక చోట నుండి ఇంకొక చోటకి పంపడం ఇంకా కష్టం. ఇప్పటి వరకు మనకున్న టెక్నాలజీతో 1 సెకండ్కి 32 టెరాబైట్ల డేటాని ట్రాన్స్ఫర్ చేయగలిగాం. ఈ స్పీడ్తో ఇంత ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసినా కూడా కేవలం ఒక మనిషికి సంబంధించిన డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? ఈ విశ్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందో అంతకు 350,000 రేట్ల ఎక్కువ టైం పడుతుంది. అయితే సైంటిస్టులు డేటాని వేగంగా ఒక చోటు నుండి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేయడానికి క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ప్రాసెస్ని ఉపయోగించాలనుకుంటున్నారు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఒక సమయంలో ఫామ్ అయిన ఏవైనా 2 ఆటమ్స్ ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అయినప్పుడు వాటి మధ్య ఒక లింక్ అనేది ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఒక ఆటమ్స్ ఏదైనా మార్పులు చేస్తే ఆటోమేటిక్గా మరొక ఆటంలో వెంటనే దానికి ఆపోజిట్ యాక్షన్ జరుగుతుంది, అవి ఎంత దూరంలో ఉన్నా సరే. ఉదాహరణకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కానీ, లేదా 2 ఆటమ్స్ వేరే వేరే గ్రహాల మీద ఉన్నా కానీ, లేదా ఒక ఆటం యూనివర్స్కి ఒక పక్కన ఉన్నా మరొక ఆటం యూనివర్స్కి మరో పక్కన ఉన్నా కూడా ఒక దానిలో ఏవైనా చేంజెస్ చేస్తే మరొక దానిలో వెంటనే మారిపోతుంది. అంటే ఈ 2 మధ్య ఇన్ఫర్మేషన్ అనేది కాంతి కన్నా వేగంగా వాటి మధ్య షేర్ అవుతుంది. ఐన్స్టీన్ థియరీ ప్రకారం ఈ విశ్వంలో ఏదైనా కూడా కాంతి కన్నా వేగంగా ప్రయాణించలేదు. కానీ వీటి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది ఇంత ఫాస్ట్గా ఎలా ప్రయాణిస్తుందో ఎవరికీ అర్థం కాకుండా పోయింది. అందుకే ఐన్స్టీన్ దీన్ని స్పూకీ రియాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్ అని పేర్కొన్నాడు. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ద్వారా టెలిపోర్టేషన్లో డేటాని వేగంగా పంపించడానికి సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ చైనా సైంటిస్టులు ఫోటాన్స్తో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ పరిశోధన చేసినప్పుడు అది విజయవంతమైంది. పోనీ ఇప్పటికీ కాకపోయినా ఫ్యూచర్లో సైంటిస్టులు ఇంత డేటాని స్టోర్ చేసి మరొక చోటుకి ట్రాన్స్ఫర్ చేసి ఒక మనిషిని టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేశారనుకుందాం. కానీ ఇక్కడ చాలా డౌట్స్ వస్తున్నాయి. మనిషి శరీరం ఫిజికల్గా ఉంటుంది కాబట్టి టెలిపోర్ట్ చేయగలం, కానీ ఆ మనిషిలోని ప్రాణం లేదా ఆత్మ సంగతి ఏంటి? దాన్ని టెలిపోర్ట్ చేయగలమా? అలాగే అప్పటి వరకు ఉన్న ఆ మనిషికి సంబంధించిన ఆలోచనలు, జ్ఞాపకాల పరిస్థితి ఏంటి? వీటిని టెలిపోర్ట్ చేయడం పాసిబులా? అలాగే ఒక మనిషి ఒక చోట పూర్తిగా డిమెటీరియలైజ్ అయ్యి మరొక చోట వేరే ఆటమ్స్తో రీమెటీరియలైజ్ అయితే ఇక్కడ మాయమై అక్కడ ఏర్పడే వ్యక్తి ఒకరే అవుతారా? అలాగే ఒక మనిషిలో అన్ని ఆటమ్స్ పూర్తిగా విడగొట్టేశారంటే దాదాపు చనిపోయినట్టే లెక్క. ఇలా ఒక చోట పూర్తిగా మాయమైపోయి డేటా వేరొక చోటకి ట్రాన్స్ఫర్ అవుతున్న సమయంలో ఆ మనిషి ఉనికి ఏమిటి? అతను బతికున్నట్టా లేక చనిపోయినట్టా? టెలిపోర్ట్ అవ్వడం అంటే అప్పటికప్పుడు తాత్కాలికంగా మరణించి మళ్ళీ పుట్టినట్లే. ఇదంతా పాజిబులా? ఇలాంటి ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలున్నాయి. అయితే కంటికి కూడా కనిపించని ఒక ఆటంను తీసుకొని దాన్ని అబ్జర్వ్ చేసి దాని డేటాని ప్రిపేర్ చేయడం, అలా ఒక మనిషిలో ఉండే కోట్ల ఆటమ్స్కి అబ్జర్వ్ చేయడం అనేది చాలా కష్టమనే చెప్పాలి. ఇవన్నీ చూస్తుంటే మనకు టెలిపోర్టేషన్ ఇంపాసిబుల్గానే అనిపించవచ్చు. కానీ 200 సంవత్సరాల క్రితం ఎక్కడో ఉన్న ఒక వ్యక్తితో ఇక్కడే నుండే మాట్లాడడం, ఎక్కడో జరిగిన విషయాలను మనమున్న చోట నుండే చూడడం, గాలిలో ప్రయాణించడం, ఎటువంటి సమాచారం కావాలన్న సెకండ్లో మనకు దొరకడం, ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంపాసిబుల్గానే చూశారు. కానీ ఇప్పుడు అవన్నీ పాసిబుల్ అయ్యాయి. మేబీ ఈ టెలిపోర్టేషన్ కూడా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో పాసిబుల్ అవుతుందేమో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.